అత్యంత అద్భుతమైన మేడి ఔదుంబర మేడి వృక్షం అతి పురాతన పురాతనమైనటువంటి వృక్షం మన మాన్సి సంస్థానంలో మాన్సి సంస్థానంలో యాక్చువల్ గా మాన్సి సంస్థానంలో అంటే ఈ ల్యాండ్ ప్రొక్యూర్ చేయక ముందు నుంచి ఉన్నటువంటి మేడి చెట్టు ఇవాల నిన్న సాయంత్రం ఎందుకు అంటే నిన్న ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి అనిపిస్తోంది ఆ తండ్రి యొక్క గురుస్థానం మనకి మూలస్థానం కావాలి బాబా అనుకుంటున్నప్పుడు నిన్నే ఆయన నాకు ఆదేశం ఇవ్వటం నిన్న సాయంత్రం ఇదంతా కూడా మేము మా ఇంజనీర్స్ అందరం కూడా ఇక్కడ గురుస్థాన్ బాబాను కూర్చోబెట్టాలి అనుకొని అంతా కూడా క్లీన్ చేయించినప్పుడు రండి మీకు కూడా చూపిస్తా ఒక అంటే అద్భుతం ఇది బాబా నిర్ణయించిన స్థలం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం అవుతుంది ఎందుకు మేడి చెట్టుతో పాటుగా మేము చూడలే ఇది వేప చెట్టు ఉంది ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద వేప చెట్టు అంటే వేప ఇంకా ఇది భవిష్యత్తులో పెరుగుతుంది ఇంకా అంటే మేడి వేప కలిసిన అద్భుతమైనటువంటి స్థలం ఇది ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారు అందరికి ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటి పొద్దున చూపించారు స్వామీజీ మాస్టర్ ఇక్కడ ఏం జరగబోతోంది అంటే చూడండి ఇప్పుడు ఏం జరగబోతోంది ఇదంతా ముగ్గులు పోస్తున్నారు క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తున్నారు రాఘవ ఇప్పుడు ఇక్కడ లైవ్లో మన వాళ్ళు అందరికీ చెప్తూ కానివి ఇక్కడ ఏం జరగబోతోంది ఏంటి ఇక్కడ మనం సాయి విగ్రహ ప్రతిష్ట మేడి చెట్టు మొదట్లో ఇదంతా కూడా పీఠము ఆ పీఠం మధ్యలో స్వామికి దగ్గరికి వెళ్ళడానికి చుట్టూ ప్రదక్షిణకి అవకాశం ఉంది భక్తులు కూడా 21 మంది ఎప్పుడైనా కూర్చునే అవకాశం ఉంది ప్లెజెంట్ అయింది అంత ఇక్కడ యాక్చువల్గా మనం ఏంటంటే మేము వేసిన ప్లాన్ చక్కగా ఈ మూల ఈ స్థానం ఇది వస్తుంది ఇక్కడ ఈ స్థానంలో మనము గురుస్థానం అవుతుంది బాబా విగ్రహం ఇక్కడ వస్తుంది ఈ బాబా విగ్రహాన్ని మనము దాదాపుగా ఇంకా గడియలను కూడా నిర్ణయించడం అనేది జరుగుతుంది ఈ మాసంలోనే అతి తొందరలో విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ మన బాబాది చక్కగా 1.5 ఫీట్ ఇంతది గురుస్థానంలో మనం ప్రతిష్టాపన చేయబోతూ ఉన్నాం ఇక్కడ గురుస్థానం అక్కడ స్థలం మీరు చూసినట్లయితే యంత్రం అనేది యంత్ర స్థాపన మనం చేసుకున్నాం యంత్రాన్ని మనము అక్కడ ప్రతిష్టాపన చేసుకుని ఉన్నాం కాబట్టి సాయి దివ్య రక్షాకవచ యంత్రాలయం అక్కడ ఉంటుంది యంత్రాలయానికి ఎదురుగా ఇక్కడ గురుస్థానం అనేది ఇక్కడ చక్కగా మేడి చెట్టు కింద అత్యంత అద్భుతంగా మార్గశిర మాసం అనుకుంటున్నా బట్ బాబా ఏం చేస్తాడో చూడాలి కార్తీకంలో చేయిస్తాడా మార్గశిరంలో ఇది చేయిస్తాడా అనేది ప్రతిష్టాపన మనం చూద్దాం భవిష్యత్తులో మీరందరూ వచ్చేలోపు ఇవన్నీ చక్కగా అయిపోయిన తర్వాత వచ్చి మీరు బాబాని దర్శించుకుంటారు గురుస్థానంలో అలాగే మహాయంత్రాలయాన్ని దర్శించుకుంటారు ఇంకా కూడా ఎన్నో ఒక ఎక్స్టెంట్లో చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే స్థలం ఒక అద్భుతం ఎందుకు ఈ స్థలం అద్భుతం అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా శీఘ్రంగా త్వరితగతిన అవుతున్నాయి అది కూడా కేర్ఫుల్ జాగరూకతను జాగృతం చేసే స్థలం ఇదని చెప్పాను భవిష్యత్ గతంలో మీ అందరికీ అంటే ఒక పని మేము చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా చేయగలుగుతున్నాం ఎటువంటి విపత్తులు ఆపదలు ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి శీఘ్రమే అయిపోతున్నాయి గోశాలు అనుకున్నాం బ్రహ్మాండమైన గోవులు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు నేను వెళ్ళాల్సింది వెళ్ళాలి వేరే వాళ్ళని పంపించాం ట్రాన్స్పోర్ట్ అయిపోయినాయి లారీలు వస్తున్నాయి రేపు పొద్దున కల్లా దిగుతాయి తొందరలోనే గోదాన కార్యక్రమాన్ని మీ అందరూ లైవ్లో చూస్తారు లైవ్లో టెలికాస్ట్ అయిపోతున్నాం చూడండి అది అనుకున్నాం అయిపోతుంది గురుస్థానం అనుకున్నాం టకటక 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 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి ఇమాజిన్ చేయండి మీరందరూ అంటే యంత్ర రూపంలో ఉన్న ఆ సాయినాథుడు తలపెట్టిన ప్రతి కార్యాన్ని విజయవంతం చేస్తున్నాడు అనడానికి ఇది పెద్ద నిదర్శనం అంతే కదా అంటే నా నమ్మకం ఎలా అయితే ఇక్కడ తలపెట్టిన కార్యక్రమాలన్నీ అత్యంత అద్భుతంగా విజయవంతంగా సాగుతూ ఉన్నాయో సాయి కృపతో మీ కోరికలు కూడా ఖచ్చితంగా అత్యంత అద్భుతంగా శీఘ్రమే వెను వెంటనే అవ్వటం అన్నది ముమ్మాటికి సత్యం అవుతుంది ఆ స్థలానికి ఆ యంత్రానికి అంత మహాశక్తి ఉంది అన్నది నిరూపితం అవుతుంది కాబట్టి సాయిబంధులారా ఒకటి వాస్తవం
ఈ మహాసంస్థానం మాన్సి సాయి మాన్సి మహాసంస్థానం మాన్సి సాయి మాన్సి చారిటబుల్ ట్రస్ట్ అంటే మానస మనస్సు ఆ తండ్రి యొక్క మనసే ఇది ఆయన ఎంత గొప్పవాడో ఆయన మనసు ఎంత సున్నితమైనదో ఆయన మనసు ఎంత ప్రేమపూరితమైనదో ఆయన మనసు ఎంత నిస్వార్థమైనదో ఆయన మనసు తన బిడ్డల కోసం ఎంత తపిస్తుందో ఆయన మనసు తన బిడ్డల అభివృద్ధి కోసం ఎంత పరితపిస్తుందో ఆయన మనసు తన బిడ్డలను ఆపదల్లోకి పడనివ్వకుండా ఆపదల్లోంచి కాపాడడం కోసం అహర్నిశలు ఎలా తపిస్తూ ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ ప్రతిబింబించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటల్లో సందేహమే లేదు కాబట్టి ఒకటి వాస్తవం ఒక్కసారి మీరు అన్ని చుట్టూ కూడా చూస్తే గమనించండి ఒకసారి ఎంత ప్లెజెంట్ వాతావరణం అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ స్థలంలో గొప్ప ఒక అద్భుతమే అనేది ఉంది చుట్టూతో చూసినట్లయితే నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనసుకు ప్రశాంతత కలగాలి అనేది నా సంకల్పం అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక్కడ ఎందుకంటే మేము ఆరంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు అంతే కదా డిసెంబర్ నవంబర్ ఇరవై అక్టోబర్ ఇరవై ఆరు ఎగ్జాక్ట్గా సరిగ్గా మాట్లాడితే మొదలుపెట్టింది నవంబర్ నవంబర్ ఒకటో తారీఖు అక్టోబర్ ఒకటో తారీఖు అక్టోబర్ ఇరవై ఆరు పెట్టాం నవంబర్ ఒకటో తారీఖు మొదలుపెట్టాం ప్రాక్టికల్గా అంటే హార్డ్లీ సరిగ్గా మాట్లాడితే ముప్పై మూడు రోజులు ముప్పై నాలుగు రోజుల్లో ఇంత పెద్ద అసలు మీరు అన్ని దూరం నుంచి ఒకసారి చూస్తే చూడండి ఎంతెంత కట్టడాలు ఎట్లా కనిపిస్తున్నాయి మాకు ఆ సమూహం ఎలా కనిపిస్తుందో చూడండి ఒక గోడ మన ఇంట్లో కట్టాలంటే దాని దుంపదగ్గ ఒక ఐదు రోజులు వారం రోజులు పది రోజులు చేస్తారు ఒక కరెంటు వైర్ కనెక్షన్ ఇవ్వండిరా బాబు అంటే రెండు మూడు రోజులు తిప్పుతారు ఒక గుంట తవ్వండిరా అంటే ఐదు రోజులు చేస్తారు ఒక గుంట పూడ్చండిరా అంటే పది రోజులు చేస్తారు కానీ ఇంత పెద్ద కట్టడం కట్టండిరా అన్న బాబా అందరిలో ఆయన జ్వరబడి కట్టించాడు అంతే ఇది ముమ్మాటికి వాస్తవం ఒక రికార్డు బ్రేక్ అంతే ఇది 100% మనం చెప్పుకోవచ్చు గర్వంగా మన సాయి సర్వస్వం కుటుంబం అంతా చెప్పుకోవచ్చు అజ్మాపూర్లో మానసి మహాసంస్థాన్ ఏదైతే ఉందో ఆ నిర్మాణం సామాన్యంగా జరగలేదు అని భవిష్యత్తులో చరిత్ర పుటలలోకి ఎక్కుతుంది ఇది సువర్ణ అధ్యాయం 100% ఎందుకంటే సాయినాథుడి కృపతో సాగుతున్న కార్యక్రమం కాబట్టి ఇది ప్రతిదీ ఈరోజున గురుస్థాన్ అనుకున్నాం అనుకున్న తడవే చూడండి టక్కటక్క నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు చూశారు కదా డేట్ గుర్తుపెట్టుకోండి టుడే డేట్ ఇంకెన్ని రోజుల్లో చూడండి దీని షేప్ అంతా ఎట్లా మారిపోయి మనకి బాబా వచ్చి ఆ తండ్రి వచ్చి కూర్చోడానికి సిద్ధమైపోతుందో కాబట్టి మరు పౌర్ణమి ఇంకొక పౌర్ణమి ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకు అత్యంత అద్భుతంగా కార్యక్రమాలు ఇక్కడ మనం జరుపుకోబోతూ ఉన్నాం ప్రతిదీ కూడా ఎంత కష్టమైనా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా ప్రతి కార్యక్రమంలో ఈజీగా అధిగమిస్తూ సునాయాసంగా ముందుకు పోతూ సాగిపోతూ ఉన్నాం నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము ఎప్పుడు కూడా గురువు అనేవాడు ఒక ఆదేశం ఇస్తాడు ఒరే నువ్వు ఇది చేయరా అంటాడు ఎందుకు చేయాలి అనే ప్రశ్న లేదా ఎలా చేయాలి అనే ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో అది చేయలేం గురువు చెప్పినప్పుడు ఇది చేయరా అన్నప్పుడు చేసేయాలి ఎలా చేయాలో తెలిసిపోతుంది అడుగు వేసినప్పుడు నువ్వు అడుగు వేయకుండా ఎలా చేయాలి అనే టెన్షన్లో మనం ఎప్పుడైతే ఉంటామో అక్కడ ఏమవుతుందంటే బేసికల్గా మనకి కష్టమైపోతుంది కాబట్టి మన సాయి సర్వస్వం బిడ్డలందరికీ కూడా బాబా అలవాటు చేసింది ఇదే అంటే అంతే కదండి మీరు లైవ్లో ఎన్నో పూజలు చేయించాను ఇప్పటిదాకా కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎన్నో హోమాలు చేయించాం మీరు ఆచరిస్తూనే ఉన్నారు ఫలితాలు అందుకుంటూనే ఉన్నారు అందులో భాగంగా కార్తీక అమావాస్య డిసెంబర్ 14వ తారీఖు అత్యంత అద్భుతంగా శ్రీ సాయి దివ్య రక్ష త్రిశూల హోమము మరియు పూజ కార్యక్రమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమం విశేషమైనటువంటిది కార్తీక అమావాస్య చాలా 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 శక్తివంతమైనది ఎందుకంటే పౌర్ణమి అమావాస్య పౌర్ణమి అమావాస్య అమావాస్య ఆ జగన్మాత యొక్క శక్తి విజృంభిస్తుంది ఆ జగన్మాత యొక్క శక్తి పరిపూర్ణంగా ఉంటుంది ఆ జగన్మాత యొక్క శక్తిని హోమం ద్వారా పూజ ద్వారా మనమందరం అందుకునే మధుర క్షణాలు అద్భుతమైనటువంటి గడియలే కార్తీక అమావాస్య రోజు మనం చేయబోతున్న సాయి దివ్య రక్ష త్రిశూల హోమం మరియు పూజ కాబట్టి ఇందులో పాల్పంచుకున్న ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకోవచ్చు ప్రత్యక్షంగా పాల్పంచుకునేవారు రిజిస్టర్ చేసుకోండి పరోక్షంగా పాల్పంచుకునేవారు మేము ఇళ్లలో ఉండి లైవ్లో ఎలాగో నేను పూజ చేస్తాను కాబట్టి ఆ పూజను చక్కగా పార్టిసిపేట్ చేసి సాయి కృపకు పాత్రలవ్వండి కాబట్టి ఇంత అద్భుతంగా గురుస్థానాన్ని మనం
కట్టుకోబోతూ ఉన్నాం. బాబా నా తండ్రి ఇక్కడ కూర్చోబో పెట్టబోతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో మలుపులు తెప్పబోతూ ఉన్నాడు బాబా. మీరు వచ్చేలోపు ఎన్నో కార్యక్రమాలు రెడీ చేసి మీ రాకకి మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం. తొందరలో మనం అందరం కలుద్దాం. సర్వే జన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణ మస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.